పూజ స్టోర్ వినియోగదారులకు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉందో వివరిస్తారా గురువు గారు? వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశివారికి సంవత్సరం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శనికేతుల సంచారం, ద్వితీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం, అష్టమంలో రాహుగ్రహ సంచారం, గురుశుక్ర మహోత్సవములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విద్యా సాంస్కృతిక వైజ్ఞానిక రంగాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వాహన సౌకర్యం ఏర్పడుతుంది, నూతన వాహనం కొనుగోలు చేస్తారు, గృహ నిర్మాణం చేస్తారు. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయపరమైన విషయాల్లో పదవి లభిస్తుంది. శత్రువర్గాలకి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయటం, తప్పుకోవడం, మాట్లాడకుండా ఉండటం చెప్పదగిన సూచన. వివాదాస్పద విషయాలన్నీ మధ్యవర్తుల సహాయ సహకారాలతో రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించడానికి ఉన్నత స్థాయి వ్యక్తులే కాకుండా సామాన్య జనం వల్ల కూడా అది సాధించవచ్చని మీరు నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని నిబంధకరమైన సంఘటనలు ఏర్పడతాయి. మీ తెలివితేటతో నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జల వాయు ఆహార కాలుష్యం వలన స్వల్ప ఇబ్బందులు కలవరపెడతాయి. మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని పలుకుబట్టి దుర్వ్యసనాలకు, స్వప్రయోజనాలకు వాడుకోవటం, మీ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వెత్తనం చెలాయించడం జరుగుతుంది. మీ నిజాయితీ, శ్రమ, మంచితనం, వృత్తి పట్ల అంకితభావం నోటి చూస్తున్న వల్ల మసిపారే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడండి, అందువల్ల మీ పద్ధతులకు అవకాశం లభించదు. శ్రమ చేసి ఒక చిన్నపాటుతో ఫలితాలు పోగొట్టుకోవద్దు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి, వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. ఇసుక, మట్టి, నీళ్ల వ్యాపారం, మద్యం వ్యాపారం ఇవన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. అదే కోణంలో మెడికల్ సీటు కోసం ఫలితాలు చేసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, సివిల్ సర్వీసులు కానివ్వండి. అదే కోణంలో విదేశాల్లో చదువుకోవడానికి సంబంధించిన అవకాశాలు కానివ్వండి, గ్రీన్ కార్డు విషయం కానివ్వండి, కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చి మీరు దాన్ని అధిగమించి అందుకోగలుగుతారు. ప్రతి పరీక్షలో కూడాను చివరిదాకా వచ్చి 1-2 మార్కుల దగ్గర జారిపోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అలా జారిపోదు. అనుకూలమైన గ్రహగతుల వల్ల మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏ రకమైనటువంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు బంధుమిత్రుల సహకారంతో అద్భుతంగా ఘనంగా చేయగలుగుతారు. వీడియో విట్రా ఇంత గొప్పగా పెళ్లిళ్ళు చేశాడు అని గిట్టిన వాళ్ళు గుండెలు బాదుకుంటారు, అయిన వాళ్ళు సంతోషిస్తారు. నాన్న మంచి సంబంధం చూశాడు, పెళ్లి చేశాడని పిల్లలు పరవశించిపోతారు. మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతాయి. సెటిల్మెంట్ అనేది ఎక్కడైతే మీరు కోరుకున్నారో అది మీకు ఏర్పడుతుంది. ప్రధానంగా ప్రతి విషయంలోనూ ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఏళ్ళ నడుస్తుంది. ప్రతిరోజు ప్రతిరోజు కూడాను 3 విషయాలు. అష్టములుగా తేలతోటి దీపారాధన, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం, 3 పూజా కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ప్రథమ తాంబూలాన్ని నివేదనగా పెట్టి
దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ విషయాన్ని శాస్త్రగ్రంథాల్లో ఒకటికి పుస్తకాలు రాశారు కాబట్టి ఇంత గట్టిగా మీకు అందరికీ చెప్పడం అనేది జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన రెండేళ్ళ కంటే కూడాను వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకోనటువంటి విషయాల్లో కూడాను విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి రాజకీయ అధికారం మీ చేతికి అందే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇతరుల సహాయ సహకారాలు అవసరం అవుతాయి. సొంతంగా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధించలేరు. ఎదుటివాళ్ళ సహకారం అవసరం. ఎదుటివాళ్ళ సహకారంతో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు కానీ అధికారాన్ని సాధించగలుగుతారు కానీ సొంతంగా సంపాదించేటువంటి పరిస్థితి మాత్రం గోచరించట్లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతరుల సహకారాలను మీరు పొందటంలో విజయం సాధించగలుగుతారు కాబట్టి మీకు రాజకీయపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుందని, ఇతర విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. కనుక ప్రతి విషయంలో కూడాను యూనిటీ కోసం ప్రయత్నం చేయండి. 10 మందిని కలుపు పోయే ప్రయత్నాల వల్ల మీకు లాభం జరుగుతుంది.